వెల్కమ్ టు టీ10. నేను రేవతి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజ్ల నిర్మాణం డిజైన్ల ప్రకారం జరగలేదని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఎస్సీ ఫజల్ వ్యాఖ్యానించారు. అంత తొందర చేశారని, నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగి ఉంటే మేడిగడ్డ వైఫల్యం చెంది ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లోని కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఎదుట ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఘోష్ కమిషన్ కు కీలకమైన సమాచారం అందించారు. డిజైన్లు, నిర్మాణం ప్రణాళిక, బ్యారేజీ స్థలం, సాంకేతిక అంశాలు, సర్కార్ ఒత్తిడి, రాష్ట్ర మంత్రి వర్గానికి సంబంధించిన అంశాలపై కమిషన్ కు వివరంగా చెప్పారు. దాదాపు గంట భేటీ అయ్యారు. తనకు తెలిసిన విషయాలను చెప్పడంతో పాటు మధ్య మధ్యలో చైర్మన్ ఘోష్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అలాగే మేడిగడ్డ నిర్మాణంలో సింక్ అండ్ ఫైల్ కు వెళ్లాలని కాళేశ్వరం సిఇ చెప్పారన్నారు. సుందిళ్ల 2 బ్లాక్ A లో అదనపు 6 వెంట్లు డిజైన్ లో లేవని గుర్తు చేశారు. డిజైన్ ప్రకారం బ్యారేజ్ లు నిర్మించకపోవడం కూడా లోపాలకు కారణమని వ్యాఖ్యానించారు. మంత్రివర్గం నిర్ణయం మేరకు తర్వాత అదనపు వెంట్లు వేసినట్టు వివరించారు. కాళేశ్వరం సిఇ నివేదిక మేరకు క్రాస్ సెక్షన్ లు ఆమోదించామని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేటిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణం 3 కంపెనీలకు అప్పగించినట్టు చెప్పారు. ఆయా నిర్మాణ కంపెనీలు సైతం సర్కారు ఒత్తిడి మేరకు ముందుకు సాగినట్టు తెలిపారు. మేడిగడ్డ 7 బ్లాక్ లో పిల్లర్ల కుంగుబాటు, ఇతర బ్యారేజుల్లో బుంగలు రావడం నిర్మాణ లోపాలేనని వివరించారు. ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. మరోవైపు సిడిఓ రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్ రెడ్డి కమిషన్ ముందుకు 2 రోజు విచారణకు వచ్చారు. గురువారం నాటి విచారణకు కొనసాగింపుగా 2 లేఖలను కమిషన్ కు నరేందర్ రెడ్డి అందజేశారు. దాదాపు 1.5 గంటకు కమిషన్ ఆయా అంశాలను ప్రస్తావించింది, అనుమానాలను నివృత్తి చేసుకుంది. కాగా కాళేశ్వరం నిర్మాణంలో మాజీ సీఎం కేసీఆర్, అప్పటి సాగునీటి మంత్రి హరీష్ రావు ఒత్తిడి చేశారని కమిషన్ కు చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.